10,000 లంచం తీసుకునే అధికారిని సస్పెండ్ చేసినప్పుడు కోట్లల్లో దోపిడీ చేసిన వైసీపీ వారిని ఎందుకు వదిలేస్తున్నారంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా దోపిడీ జరిగిందన్నారు. సహజ వనరులైన ఇసుక, మైన్స్, క్వార్జ్ అక్రమ దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. దోపిడీ చేసిన వారి పేర్లు బయట పెట్టకపోతే మరో సత్యాగ్రహం వస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ గనుల దోపిడీపై ప్రత్యేక విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో సర్వేపల్లిలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 14 రీచిల్లో కలిసి 332 కోట్లు, ఎప్పుడు 22-23, కానీ 19-20-21 మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఫ్లడ్ వచ్చింది. ఈరోజు పత్రికలో కూడా ఉంది, అది ఏం రాయరంట ఎంక్వైరీలు. ఒక్క పొదలపూర్ మండలం ఇరువురులో 37 కోట్లు పెనాల్టీ. ఎంత వేసేవా టన్ను కని అంటే 2,000. కర్ణాటకలో ఎంత కమ్మారు టన్ను? 4,000. ఆ లెక్క వస్తే 75 కోట్లు వచ్చింది. ఈయన ఎన్ని టన్నులకి 2,000 వేసాడో 184,000 చిల్లరికి 4,000 లెక్కన వేస్తే 75 కోట్లు వచ్చింది. పడమ్మింది 75. జస్ట్ ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక దగ్గర 4,000 టన్నుకు 4,000 75 కోట్లు వచ్చింది. 19-20-21 కలిపితే ఒక్క ఇరువురు రీచ్ 200 కోట్లు. ఎవరి మీద క్యాష్ పెడతారంట? ఎవరో జేపీ కన్స్టన్స్ వంకాయ ఎత్తింది ఎవరు ఇల్లీగల్గా? వాడు లీగల్ రీచెస్ వాళ్ళు దోపిడీ. ఇల్లీగల్ రీచెస్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, వితౌట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ రీచెస్ ఎవరెత్తారు? సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో ఆమెవరో లేడీ పేరు చెప్పారు, జేపీ కన్స్ట్రక్షన్స్ అంట, దాని తరఫు ఆమె చెప్పిందా? కొంచెం కాపితే కొంచెం అధికారులకి సిగ్గుండబడలే, కలేజీ ఉండబడలే, దమ్ము ఉండబడలే, దోచుకున్నాడని పక్కన పెట్టి దోమనబోయే వాళ్ళ పేర్లు పెడతారా? దోమనబోయే వాళ్ళ పేర్లు అది కూడా 3 సంవత్సరాలు వదిలేస్తారా? అరే ఇరువురులో 100 కోట్లు, 68 ఎకరాలు, మొగళ్ళూరు, మరుపూరు, ముదిగేడు, ఒక్క పొదలపూర్ మండలం, ఎవరి మీద కేసులు పెడుతున్నారా? ఎల్లయ్య పుల్లయ్య మీద పెడతారంట. 8 కోట్లు వేస్తారంట ఆయన గ్రేట్ ఆఫీసర్ వరదాపురం. అరే రోజుకి 4-5 కోట్లయ్యా అయిపోయింది. అరే 14 హిటాచీలు, 30 డంపర్లు, కోటి ఎంత ఇస్తుంది? అది కూడా తెలియని అధికారులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్లే ఉండారు అనుకుంటావా? ఏమనుకుంటారు? తమాషాలు పడుతున్నారా? ఎవరు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు పెట్టకపోతే మళ్ళీ ఇంకొక సత్యాగ్రహం వస్తుంది, ఇంకొక సత్యాగ్రహం వస్తుంది, వదిలిపెట్టే ప్రసక్తిలా? అరే ఏమన్నా 1-2 కోట్ల, రోజుకి 4-5 కోట్లు, మైకా క్వాడ్జ్, మైకా మిక్స్డ్ క్వాడ్జ్ టన్ను 35,000 నుంచి 60,000, దానికి 8 కోట్లు వేస్తారంట. నేను కలెక్టర్ గారికి చెప్తుండా, ప్రత్యేకంగా మీరు పర్యవేక్షించండి, దయచేసి మీరు ప్రత్యేకంగా పర్యవేక్షించండి. ఎవరైతే ఈ దోచుకునే సమయంలో ఉన్నాడో వాళ్ళనే పంపించి పెనాల్టీలు వేసేది, వాళ్ళ ముద్దాయిల్ని ఫిక్స్ చేసేది. ఎవరి కింద అయితే, ఎవరి కాళ్ళ కింద అయితే బతికారో వాళ్ళ ఇప్పుడు ఫిక్స్ చేసేది. కలెక్టర్ గారికి నేను చెప్తుండా, నెల్లూరు జిల్లాలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా. న్యాయంగా మేమేమి కక్ష సాధింపులు, లేనోళ్ళ పేర్లు, మాకు ప్రత్యర్థులు, మాకు రాజకీయ ప్రత్యర్థులని వాళ్ళందరినీ పేర్లు పెట్టమంటాం. ఎవరైతే చిన్న పిల్లని అడిగితే చెప్తారు, ఇరువురు ఇసుక, సూరేపాళెం ఇసుక ఎందుకయ్యారు? సూరేపాళెం బహిరంగంగా ఎత్తారు, సూరేపాళెం బహిరంగంగా, దానికి పెనాల్టీ వేయరా, వదిలేస్తారా? కానీ నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే 5 ఇయర్స్లో మైనింగ్ అధికారులుగా ఉండి, నెల్లూరు జిల్లాలో ఉండి ఈ రోజు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసేది ఏంది? వాళ్ళు తోటి ముద్దాయిల కింద లెక్క. కానీ వాళ్ళని కాకుండా వేరే టీంని పెట్టుకొని న్యాయంగా ఎవడైతే దోచుకున్నాడో, ఎవడైతే దోషులో వాళ్ళ పేర్లు పెట్టించండి. క్వాంటిటీలో కూడా రాజీ పడబాక, క్వాంటిటీ వాళ్ళు ఏదో పోయి 4 టేబుల్ టీటు పెట్టుకొని కాదు, గూగుల్ మ్యాప్స్ తీసుకోండి, తాట తీయండి. నేను సిలికాలో గూగుల్ మ్యాప్స్ తీయించా, యార్డ్ ఇల్లీగల్ యార్డ్ల నుంచి 8 లక్షల టన్నులు వచ్చేటట్టుగా గూగుల్ మ్యాప్స్ తీయించా, మొత్తం కట్ట పంపించా పార్టీకి, సిలికా మొత్తం, ఎక్కడ ఎక్కడ టెంపుల్ ల్యాండ్, ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్, ఎక్కడ అటవీ పరంబోకు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ మొత్తం పంపించా. ఈరోజు ఎన్క్వైరీ దాని మీద బేస్ చేసుకుని చేస్తున్నాం అన్నారు, సంతోషం. బట్
ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి వరదాపురంలో పెనాల్టీ ఎవరి మీద పెనాల్టీ వేయాల్సింది వాళ్ళు డిసైడ్ చేస్తాడా? ఎవడైతే నేను సత్యాగ్రహం కూర్చుంటే కదలకుండా కూర్చొని ఒక ట్రక్ ఆఫ్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే పట్టుకోకుండా 30-40 డంపర్లలో మెటీరియల్ పోతుంటే గమ్ము కూర్చొని అయిపోయిన తర్వాత కూడా కేసు పెట్టకుండా ఇప్పుడు పోయి 8 కోట్లు వేసి వస్తాడా? ఎవడి మీద దోమ ఎవడి మీద పెడతాడా? ఇవన్నీ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తుండా, మీరు వీలైతే మీరే ఇన్స్పెక్ట్ చేయండి. ఇది ఆషామాషి చిన్న కుంభకోణం. ఒక 50,000 లంచం తీసుకుంటే, ఒక 10,000 లంచం తీసుకుంటే ఆర్ఐని సస్పెండ్ చేస్తామయ్యా, ఆ MRO సస్పెండ్ చేస్తామయ్యా. ఏమి పొలిటీషియన్స్ కొమ్ములు వచ్చినాయా? మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలు ఉండి నాయకులు అని చెప్పుకొని 100,000 కోట్లు దోచుకుంటే ఈరోజు ఇరువురులో శాండ్ ఎవరిని పెడతారు? ముద్దాయనే సూర్యాపాలెం ఎవరిని పెడతారు? కోర్టు ఎవరిని పెడతారు? తేల్చండి. ఈరోజు జిల్లా అధికారులను పిలిపించుకోమనండి. నేను కొల్లు రవీంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుండా, ముఖేష్ కుమార్ మీనా గారికి విజ్ఞప్తి చేస్తుండా, ఆమెను ప్రవీణ్ ప్రకాష్ గారు డైరెక్టర్ మైనింగ్కి విజ్ఞప్తి చేస్తుండా, వేరే టీంని పంపించండి. పంపించి కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా చేయించండి. క్వాంటిటీ ఎంతో తేల్చండి. ఎంత పెనలైజ్ చేయాలో చేయండి. ఎవరు ముద్దాయిలో వాళ్ళని పెట్టండి. A1 వదిలేసేసి అక్యూజ్డ్ నంబర్ 1 వదిలేసి 10-11 పెడితే దోనబేవాళ్ళని. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.